ప్రకాశం జిల్లా త్రిపురాంతకం జడ్పీటీసీ మాకం జాన్పాల్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు పెద్దారవీడు మాజీ జడ్పీటీసీ సభ్యులు జడ్డా రవి. తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరక్షన్ బాబు తమ గురించి తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. త్రిపురాంతకం మండలంలో జరిగిన అభివృద్ధిని నియోజకవర్గంలోని 7 మండలంలో జరగలేదని త్రిపురాంతకం జడ్పీటీసీ మాకం జాన్పాల్ కు తెలియదా అని ప్రశ్నించారు. పడవని పిలిచింది, మరి ఆమె నిలబెట్టాడు, ఏదమ్మా ఎసీలు మాదిగలు మాదవులు అంటే అంత నీకు సులకరాని ఆ దమ్ము ధైర్యం లేదు. మీరు కనీసం సీఎం గేటు వాయిదా దాకపోలేని మీరు ఇక్కడ ఏదో మైదూరికిందని ఎవడో స్క్రిప్ట్ రాస్తే ఎత్తులు మొదలు పోయడం కాదు. వాస్తవాన్ని తెలుసుకోండి, నిజాయితీగా మాట్లాడండి, నిర్భయంగా మాట్లాడండి. రా ఈ 2 సంవత్సరంలో మీరేం నమ్మది చేసిర్రో, మేమే పూర్తి చేసిర్మో. 5 మండలాల నీకు ఇంకో ఆప్షన్ కూడా ఇస్తున్నా, నీ తిప్పకు మనం తీసి పక్కన పెడుకో. ఇంకా 5 మండలాల కూడా చూద్దాము, ఏ మండలంలో రక్త 4 మండలాలు కూడా ఏ మండలంలో అభివృద్ధి జరగలేదు, ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తాము. ఒకవేళ జరిగింది ఏమైనా మిగిలింటే మీ శాఖ నీకు 2 రోజులు చేసుకోమని మీకు సభాముఖంగా సహాయం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పేరు చెప్తావో లేకపోతే నువ్వు పెరిగిన పంచాయతీ పేరు చెప్తావో, ఏ పంచాయతీ పేరు చెప్తావో చెప్పు. ఆ పంచాయతీలో కూర్చున్నాము, అభివృద్ధి మీద చర్చ చేద్దాము. ఏ పార్టీలో ఏ పార్టీ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందో చేసి చూపిస్తాము, నిరూపిస్తాము. మేము 50 కిలోమీటర్లు వీధి వీధిన గొంది గొంతిన సుప్రాంతక మండలంలో సిమెంట్ రోడ్లు నిర్మించినాము. మీరేం నిర్మించారో ఆధారాలు రా, మేము ఇస్తున్నాం ఆధారాలు. పో పిఆర్ ఏ గారి దగ్గరికి పో, పో ఆర్డిఎంఎస్ ఏ గారి దగ్గరికి పో, పో నువ్వు వారి దగ్గరికి పో, తీసుకో రికార్డ్ తీసుకో, పరిశీలించు, పరిశీలించి దాకా మాట్లాడు. ఎవరో స్క్రిప్ట్ రాస్తే సదరు దగ్గర భోసుడికే నీకు నిజం, నీకు దమ్ము ధైర్యం నిజంగా నువ్వు మాట విడవైతే రా, మేము అభివృద్ధి చేసినాము, కూడుకు చూపిస్తామను. మీ లెక్క ఇంగు డబ్బులు లేకపోతే ఇంకొక సంస్థలు చెప్తున్నామను దోసుకొని ఎవరు ఇక్కడ బతకలేదు. ఏ జాతికి అన్యాయం చేసిన వాడు ఇక్కడ ఇక్కడ కూర్చున్న నాయకులల్లా ఎవరు లేరు, నువ్వు తప్ప. కాబట్టి జాగ్రత్త భాగము, నువ్వు ఒక్కసారి నీ యొక్క మైండ్ను సరిగా పెట్టుకుని మాట్లాడు. రాజకీయంగా గెలుపుకోవటం సహజము, నువ్వు మేము భిక్ష పెట్టే గెలిచినోడివి. ఎందుకంటే మొట్టమొదట ఈ జిల్లాలో 56 మండలాలు ఉంటే 56 మండలాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది తిప్పరాజకమల్లి అని మీ నాన్నగారు నిన్నే అది గుర్తుపెట్టుకో. అంత ఘనమైన చరిత్ర ఉంది మీ కుటుంబానికి. మేము ఈరోజు వదిలేస్తే మా నాయకులు వదిలేస్తే గెలిచిన మండలం మీది నిజంగా ధర్మబద్ధంగా ఎలక్షన్ జరిగితే మీకు డిపాజిట్లు కూడా రావడం సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం కూడా చెబుతున్నారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి మార్కాపురము జిల్లా హెడ్ క్వార్టర్ కావాలనుకునే ఆలోచన మీకుంటే కనుక మీరందరూ రాజీనామాలు చేసిరండి, మేము రాజీనామాలు చేస్తాము, వస్తాము, ఉద్యమం చేద్దాము, సాధించుకుందాము. ఇంకొక విషయం నువ్వు మాట్లాడావు దళితులంటే మీ నాయకుడు చంద్రబాబు పడదని. నేను అడుగుతున్నా ఇప్పుడు సభాముఖంగా, 120 మంది సలహాదారులుంటే ఒక్కడైనా దళితులు ఉండడం వల్ల ఎందుకయ్యా దళితులను పెట్టగలేదు అని సీఎం గారిని అడిగితే దళితుల్లో తెలుగు కళ్ళు ఎవరు ఉంటారు అని మీ సీఎం గారు అన్నాడు. మీ సీఎం గారు నిలది దళితుల మేధావులు లేరా, తెలుగులో లేరా అని నువ్వు కూడా తెలుగు తక్కువని మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా తెలుగు తక్కువనా ఆయన ఉద్దేశము. అలాగే ఆయన మీ నాయకురాలు రోజమ్మ గారు తొడగొచ్చారు, నేనేమో అంటున్నానన్నా లేకపోతే నేను ఎస్సీ కుటుంబంలో పుట్టినా దాని చెప్పి మాట చెప్పి మడమ తిప్పాడు. ఇంకా జగను నేను మీకు ఇయ్యను లేదు, నువ్వు ఉన్న ఎస్సీ అసెంబ్లీ కూడా ఓసీ అసెంబ్లీ చేస్తానంటే కామకుంటే రకంగా ఉన్నది. లేదు మీకున్న ఆ వెలుగుడ ప్రాజెక్టు కూడా మేము మాకు నిధులు లేవు, ఎట్లా నిధులు లేక ఆగిపోయినాయి, నిధులు లేవు ఇప్పుడు వేయలేను, కొద్దిగా సర్దుకోండి అంటే సర్దుకునే పరిస్థితుల మన మినిస్టర్ గారు మన ఏరియాలో ఉన్న ప్రజాప్రతినిధులు తయారయ్యారు. మేము ఒకటే అడుగుతున్నాము, మా నాయకుడికి మీరు సహనం చేయటం కాదు, ఒక శంశాతోటి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రిజైన్ చేయండి, మా నాయకులు పోటీ చేస్తారు గెలుస్తారు. మీ మీద ఇప్పటికైనా గెలిస్తే మీకు ఇక్కడ
వైసీపీ అనేక బలమండలు మీరు గొప్పలు సంఖ్యలు ఎత్తేసుకుంటారు కదా, మీరు ఇప్పుడు గెలిస్తే కనుక నిజంగా మీరు గెలిచినట్టే. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు మార్కాపురం జిల్లా కావాలనే కోరిక లేదనేది మేము అనుకుంటాము. మీరు రిజైన్ చేస్తే డిపాజిట్ పోవడం గ్యారంటీ. రేపు వచ్చే ఎలక్షన్లకు ఏ నియోజకవర్గం చూసుకుంటారో మాకైతే తెలియదు, కానీ అది మీకే ఆల్రెడీ అండర్స్టాండింగ్కి వచ్చిండ్రు. ఏ నియోజకవర్గం వెళ్ళిపోతారు కాబట్టి ఈ జిల్లా ఈ నియోజకవర్గంతో మీకు పని లేదు కాబట్టి మీరు నోరు మెదపడంలే. మేము అడుగుతాం అయ్యా, మాకము జాన్పాలు కేఎఫ్ఆలు నీకు ఒక మాట చెబుతున్నాము. మొట్టమొదట 2006లో కాంగ్రెస్ వాళ్ళు బలంగా ఇస్తున్న కాడ తెలుగుదేశం పార్టీ చేతిలో స్వర్గీయ ఇవాజీలు గారి చేతిలో మంత్రిగా అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు మొన్న సమావేశం ఏర్పాటు చేసి మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధన విషయంలో పలాయన వాదం ప్రకటిస్తే దాన్ని కొనసాగింపుగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరు రక్షణబాబు గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి గారు మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి మార్కాపురం గడియార స్తంభం సెంటర్కి వచ్చిన రోజు ఈ ప్రాంతము చాలా వెనుకబడ్డ ప్రాంతము, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి కారణాలైనటువంటి ఎలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పడం, పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మార్కాపురం జిల్లా సాధన లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించిన విధానాన్ని మా నాయకుడు విరసబాబు గారు పత్రికా సమావేశంలో ఆ యొక్క సంగతులు పత్రికా సమావేశ విలేకరుల ద్వారా ప్రజలకు తెలియజెప్పే విషయాల మీద విషం చెబుతూ నిన్నటి రోజున చెంచాలతోటి కన్ననిప్పించడం ఎంతో సమని మేము సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు మొక్కుసిడ్డిగా అడుగుతూ ఉన్నాం, నీకు ఈ ప్రాంత ప్రజల యొక్క బాధలు వెతలు అన్ని తెలిసి నిన్ను గెలిపించి మంత్రి గారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని అనుకుంటే నువ్వు పలాయనవాదం చింతగించి మరి ఈ చెంచాలతోటి మరి పత్రికా సమావేశంలో మరి మా నియోజకవర్గ ఇన్ఛార్జి పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇష్టారీతిలో మాట్లాడించడము ఎంతవరకు సమని మేము ఈ పత్రికా ముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తెలియజేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా ముక్కుసూటిగా ఈ ప్రాంత అభివృద్ధి పైన నీ యొక్క నిర్ణయం ప్రకటించాలని ఇలాంటి అనవసరమైన వాదనలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నిన్న ఒక దరిద్రుడు వచ్చిండు దోకాలకి. ఆ దరిద్రుడు ఏమన్నాడండి, యాన్నో తిప్రాంతిక మండలం నుంచి వచ్చి మా ఎరిక్షన్ బాబు గురించి ఏదేదో మాట్లాడండి. నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే మా ఎరక్షన్ బాబు గారిని అన్నావు కదా మాదిగా 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 అని, నేను మాదిగని సవాల్ చేస్తున్నా. నీకు చేతనైతే రాజీనామా చేయి, నేను వచ్చి పోటీ చేస్తా. నువ్వు ఎక్కడి నుంచో వచ్చినాడు ఎక్కడి నుంచో వచ్చినాడో అని అంటున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అన్నావు. నిన్న టీడీపీ కార్యకర్తలందరినీ హౌస్ అరెస్ట్ చేసి నువ్వు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మొగోడు అని నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. జాగ్రత్త సుమా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈ నియోజకవర్గంలో చీడ పురుగులు అని చాలా చీడైతున్నాయి. ఆ చీడ పురుగులు మొత్తానికి మందేసే మగాడు ఎలక్షన్ బాబు.
ఆ చీడ పురుగులందరికీ మంది వేసే మనగాడు ఎలక్షన్ బాబు. ఆ రడుగుల బుల్లెట్ అయి వచ్చింది ఎర్రన్నపాలెడికి. జాగ్రత్త సుమా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మీ స్థాయి తగ్గట్టు మేము మాట్లాడంటే మాకు మంత్రి అంటే ఇష్టం, మా దళితుడు కాబట్టి, మా దళితుడు కాబట్టి మాకు ఇష్టం కాబట్టి ఒక దళిత మంత్రి అయినందుకు చాలా గర్వపడుతుంది. నువ్వు మాదిగా 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 నువ్వు మాదిగోడుకున్న ధైర్యం ఏందో తెలుసా? నిజ నిజాలు బయట పెట్టడమే మాదిగోడి ధర్మం, మాదిగోడుకున్న దమ్ము. నీకు దొమ్మ ధైర్యం ఉంటే మంత్రి గారు వీడియోలు ఉన్నాయి ఛాలెంజ్ చేశారు, విగ్రహాల మీద నువ్వు ఉండి మాట్లాడారు. ఆ మాదిగ ధైర్యం ఏందో నువ్వు ధైర్యం తెచ్చుకొని మాట్లాడు. ఎలక్షన్ బాబు గురించి మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇది కానీ రిపీట్ అయితే నీకు చాలా చాలా జరిగాయి. కుటుంబ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ముందుగా నమస్కారం. మా ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు గారు మంత్రి గారి మీద మాట్లాడిన విషయం మార్కాపూర్ జిల్లాగా ప్రకటించండి. 5 అడుగుల ఎత్తుండి 7 అడుగుల ఎత్తు ఎగిరి మార్కాపూర్ జిల్లాను నేను ప్రకటించే వరకు పోరాడతానని ఎగిరెగిరి గంతులు వేసావు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షిగా, విగ్రహం సాక్షిగా మార్కాపూర్లో. నిజాలు బయటపెట్టినందుకు తమరు మాట్లాడలేక ఎవరో త్రిపురాంతకం మండలం నుంచి వచ్చి దోర్నాల్లో జెడ్పీటీసీ మాకం జాన్పాలో కేఏపాలో ఎగిరేపాలో మాట్లాడారు. అభివృద్ధి మాదిగలకు ఏమి ఇచ్చారు, మాదిగలకు ఏం చేశారు అనేది. ఒంగోలులో జెడ్పీటీసీగా గెలిచిన నీకు ప్రగతి భవన్ తెలిసే ఉంటుంది, ఒకసారి అక్కడికి పోయి అడగండి. గత సంవత్సరాలు ఏం జరిగినాయి, ఈ సంవత్సరం ఏం జరిగింది, ఈ 3 ఏళ్లలో ఎన్ని లోన్లు ఇచ్చారు, ఎన్ని కార్లు ఇచ్చారు, ఎన్ని డబ్బు కళాకారులకు పెన్షన్లు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీలకు ఇల్లులు కట్టారు, ఎంతమంది ఎస్సీ కాలను రోడ్లు వేశారు అనేది ఒకసారి కనుక్కోమని చెప్తున్నాను. ఎలక్షన్ బాబు గారిని నా మీద నిలబడు, 10 ఏళ్లతో గెలిచాను అంటున్నావు. ఎలక్షన్ బాబు అవసరం లేదు, దోర్నాడు మండలం నుంచి మేము వస్తాం, నువ్వు మొగోడి అయితే రాజీనామా చేయి, మేము నిలబడతాం. 10 వేలతో గెలిచామంటున్నా, 20 వేలతో మేము గెలుస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి రేపు పొద్దునే నామినేషన్ వేద్దాం, మాకు దమ్ముంది, మేము నిలబడతాం. ఎలక్షన్ బాబు అవసరం లేదు, నీకు చేతనైతే మీ మంత్రితో రాజీనామా చెప్పి మా ఎలక్షన్ బాబు నిలబడతాడు, మా ఎలక్షన్ బాబు గెలవకపోతే మేము తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తామని చెప్తున్నాం.